అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న అచ్చెన్నాయుడు గారిని చాలా దుర్మార్గంగా హాస్పిటల్ నుంచి జైలుకు తరలించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసేటప్పుడు కూడా ముందుగా నోటీస్ ఇవ్వకుండా ఆ ఊరు వెళ్ళి 200 మంది 300 మంది పోలీసులు చుట్టుముట్టి ఆయన అరెస్ట్ తీసుకొచ్చిన విధానం కానీ ఆపరేషన్ చేసుకున్నారన్న వ్యక్తిని దాదాపు 17-18 గంటలు తిప్పి ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసిన విధానం కానీ ఈ పరిణామాల వల్ల అతనికి రెండోసారి ఆపరేషన్ కూడా జరిగింది. ఈ రెండోసారి ఆపరేషన్ జరగడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఖచ్చితంగా దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ జైలు మరకలు అంటించాలనే ఉద్దేశంతో అక్రమంగా అరెస్ట్ చేయడాలు చేస్తున్నారు. ఈరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తి ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారికి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి డాక్టర్కి కరోనా ఉందని తెలిసిన తర్వాత ఆ పరీక్షలు కూడా చేయకుండా ఆయన్ని వీల్ చైర్లో జైలుకు తరలించడం అంటే ఒక మనిషిని వీల్ చైర్లో తరలిస్తున్నారు అంటే అర్థమేంటి? ఆ మనిషి ఆరోగ్యం బాగలేదని. అలాంటి బాగులేని వ్యక్తిని కోర్టు అతన్ని విచారణ చేసేటప్పుడు హాస్పిటల్ బెడ్ మీద చేయమని చెప్పడం, కూర్చొని కానీ నిలబెట్టడం కానీ బెడ్ మీదే ఆయన విచారణ చేయమని చెప్పిన విషయాన్ని కూడా పక్కన పెట్టి దాన్ని కూడా కోర్టు తీర్పు కూడా తిలోదకాలిచ్చి ఈరోజు అతన్ని హాస్పిటల్ నుంచి జైలుకు తరలించడం అంటే ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారికి ఈరోజు బెయిల్ వస్తుంది. బెయిల్ వస్తే ఆయన జైలుకి వెళ్ళడం కుదరదు కాబట్టి ఒక్కరోజైనా కనీసం అతన్ని జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఒక కక్ష సాధింపు చర్య ఆ ఫ్యామిలీ మీద. అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో మీకు ఎదురుగా మాట్లాడుతున్నారు, 151 మంది ఒక అచ్చెన్నాయుడిని ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్నారా? లేకపోతే మీరు జైలుకి వెళ్ళారు కాబట్టి ప్రతి ఒక్కరూ జైలుకి వెళ్ళాలి అనుకుంటున్నారో అర్థం కాలేదు. కానీ ఒక మనిషి ఆరోగ్య పరిస్థితి బాగులేనప్పుడు ఆ మనిషి పూర్తి స్థాయిలో చికిత్స చేయకుండా అలా తీసుకొచ్చి జైల్లో పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఏవైనా పొరపాటున అచ్చెన్నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి. అచ్చెన్నాయుడు గారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి డాక్టర్లు కూడా ఒకరోజు క్రితమే ఆయన ఆరోగ్యం బాగలేదని చెప్పిన డాక్టర్లు ప్రభుత్వం తాలూకు ఒత్తిడి మేరకు డాక్టర్లు డిశ్చార్జ్ చేయటం, ప్రభుత్వం తాలూకు ఒత్తిడి మేరకు పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టు, ఇవన్నీ ఎవరు తాలు అధికారుల్ని ఎవరి పని వాళ్ళని చేయనివ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం అనేది మాత్రం చాలా దారుణంగా ఉంది. దీన్ని మేము అలాగే ప్రజలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు.